హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. హైడ్రా రంగనాథ్ గారి పైన NHRC వాళ్ళు కేసు నమోదు చేశారు సార్. మరి ఇది ఏ కారణాల చేత ఈ కేసు నమోదు చేశారు, ఏం జరిగే అవకాశం ఉంది సార్, దీని డీటెయిల్స్ ఏంటి? హైడ్రా రోజుకు ఒక వివాదం చుట్టుముడుతుంది హైడ్రాను. సో కొత్తగా రంగనాథ్ కి ఒక ఆయన మీద పర్సనల్ గా ఒక కేసు నమోదైంది. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. యాక్చువల్ గా కూకట్పల్లిలో ఒక పెద్ద ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు బుచ్చమ్మ. ఆ బుచ్చమ్మ కుటుంబం ప్రధానంగా ఆమెకు ముగ్గురు కూతుర్లు. ఆ ముగ్గురు కూతుర్లకి ఒక ఇల్లు ఇచ్చింది ఆమె. ఇప్పుడు ఆ ఇంటిని కూల్చేస్తారు అని చెప్పి ఆమె భయపడి ఆత్మహత్య చేసుకుంది. అయితే మేము ఆ ఇంటిని కూల్చడానికి ఆమెకు నోటీసులు కానీ ఏమి ఇవ్వలేదని రంగనాథ్ క్లియర్ చేశాడు. మేమేమి ఆ ఇంటిని కొలతాలనుకోలేదు, అనవసరంగా ఆమె ఊహించుకుని ఉండొచ్చు అని అన్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, రంగనాథ్ ఒకటి చెప్తాడు, గ్రౌండ్లో వేరే జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎవరైనా ఊహించుకొని ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? సో చుట్టుపక్కల ఇప్పుడు మార్క్ చేసేసి వెళ్తున్నారంటే అర్థమేమి? మళ్ళీ వచ్చి కోళ్ళు కొడతారనే కదా. ఇప్పుడు మళ్ళీ మన ఇల్లు వచ్చి సర్వే చేసి మార్క్ చేస్తుంటే మనకి టెన్షన్ రాకుండా ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ కోళ్ళు కొడతా ఉన్నారు. వీళ్ళు రంగనాథ్ ఏం చెప్తున్నాడు, కొత్తగా కట్టే వాటిని కోళ్ళు కొడతామని ఆయన చెప్తాడు. కానీ బాధితులు ఏం చెప్తున్నారు, మేము 25 ఏళ్ళుగా ఉన్నాం, 30 ఏళ్ళుగా ఉన్నామని చెప్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆయన మరి ఆయనకి ఇవంతా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలియదా? మేమేమో పక్కా వెళ్తున్నాము, సర్వే చేస్తున్నాము, దాని మీద చదువుతున్నాము, అన్నీ చేసి మేము వెళ్తున్నామని ఆయన అంటున్నాడు. కానీ బాధితులు చూస్తే పెద్ద ఎత్తున బాధితులు వస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ తెలంగాణ భవన్ బీఆర్ఎస్ ఆఫీస్లో మాట్లాడిన వాళ్ళు మనం చాలా మందిని చూస్తాం, మన ఛానల్లో కూడా వచ్చింది. వాళ్ళు మహిళలు చాలా మంది చాలా ఆవేదంతో, మేము పైసా కూడగట్టుకొని కడుపుకి సరిగా తినకుండా దాన్ని సేవ్ చేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాము, మాకు 10 ఏళ్ళకు ముందు 20 ఏళ్ళకు ముందు అనుమతులు ఇచ్చారని, అనుమతులు అన్నీ తీసుకొని మేము ప్రాపర్గా లీగల్గా కట్టుకుంటే ఇప్పుడు సడన్గా వచ్చి దాన్ని కూల్చేస్తే మేము నైట్ ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారు అని చెప్తున్నారు. నిన్న దానకిషోర్ అని ఇక్కడ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్య కార్యదర్శి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు మన రంగనాథ్తో కలిసి. ఆయన ఏం చెప్తున్నాడు, మేము ఈ మూసీ ఇప్పుడు మూసీ మీద పడ్డారు ప్రధానంగా, మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి ఏరియల్ సర్వే చేసాము, అందులో 10,660 ఇళ్ళు బఫర్ జోన్లో ఉన్నాయి. అంటే వీళ్ళు కూలగొట్టాల్సింది 10,660 ఇళ్ళు. సో ఈ కూలగొట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాము, బట్ మేమేమి అన్యాయంగా కూలగొట్టము, వీళ్ళ అందరికీ ఇళ్ళు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇప్పటికే 50 ఫ్యామిలీలను ఒప్పించి వాళ్ళకి ఇల్లు ఇచ్చి దూరంగా 14 ప్లేసుల్లో మేము ఇల్లు ఇస్తున్నాము, వీళ్ళని 14 ప్లేసుల్లోకి పంపిస్తాము. అయితే ఇళ్ళు సరిపోవట్లేదు మాకు. మామూలుగా అయితే 10,000 ఇళ్ళు కావాలి, కానీ 4,000-5,000 ఇళ్ళే ఉన్నాయి. మేము 15,000 ఇళ్ళకి గవర్నమెంట్ని అడుగుతున్నాం 700 కోట్లు ఇమ్మని. సో అది ఇస్తే మిగతా ఇళ్ళు కూడా మేము కంప్లీట్ చేస్తామన్నాడు. ఈ ప్రాసెస్ మరే ముందుగా మీరు ఇల్లు ప్రాసెస్ కంప్లీట్ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల్ని కన్విన్స్ చేసి తర్వాత వాళ్ళ ఇల్లు సర్వేలు మార్కింగ్లు చేస్తే సరిపోయేది. కానీ వీళ్ళు అవేవి చేయకుండా హఠాత్తుగా వెళ్ళి సర్వేలు మార్కింగ్ చేస్తే అందరూ భయభ్రాంతానికి గురవుతున్నారు. వాళ్ళు వాళ్ళలో కొంతమంది ఇలాగ బుచ్చమ్మలు లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా ఒక ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళ డ్రీమ్ ఉంటుంది, జీవితం కల అది. అటువంటి దాన్ని ఇచ్చేసుకొని ఇప్పుడు ఆ ఇల్లు ఇంట్లో ఉంటే ఎక్కడో చిన్న చిన్న పనులు చేసుకున్నా బతికేస్తాము. ఎందుకంటే మనకు తెలుసు సిటీస్లో ఇల్లు అనేది మేజర్ ఇన్కమ్, ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరికి కూడా ఇదే గోల్ ఉంటుంది, ఇల్లు కట్టుకోవడం, సొంత ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది గోల్ ఉంటుంది. సో ఈ గోల్లో వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. రెండవది, వాళ్ళ ఎక్కడైతే ఇండ్లు ఉంటారో ఆ చుట్టుపక్కలలోనే వాళ్ళు పనులు చేస్తుంటారు. ఒక డ్రైవర్ కావచ్చు, ఒక ప్లంబర్ కావచ్చు, ఇంకొక చిన్న చిన్న పనులు చేసుకునే మగవాళ్ళు, ఆ చుట్టుపక్కలనే వాళ్ళ ఖాతాలు ఉంటాయి. చిన్న స్కూటర్ లేకపోతే మొపెడ్ లాంటిది పెట్టుకొని ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. అట్లాగే ఆడవాళ్ళు ఆ చుట్టుపక్కలనే ఇండ్లలో పని చేసుకోవడం ఇంకోటి ఇంకోటి చేసుకుంటారు. ఈ లైవ్లీహుడ్ అంతా వీళ్ళని డిస్ప్లేస్ చేయడం ద్వారా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఏరియాల్లో వీళ్ళకి అవన్నీ ఉండాలి, లైవ్లీహుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి అవి వీళ్ళు కల్పిస్తారా? అది కూడా కల్పిస్తామని అంటున్నారు. మరి ఆ వైపుగా ఏం చేస్తున్నారు? ఇది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, వీళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంది, రేవంత్ రెడ్డి అనేకసార్లు చెప్పింది ఏంటి,
మేము అతి పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, మనం తెలుసో తెలియక అనేక పాపాలు చేస్తుంటాం, దాన్ని కడుక్కోవడానికి నేను ఇలాంటివి చేస్తున్నాను, సో ముందు పెద్దవాళ్ళు ఇవి కూలగొడతాము అని చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు, కొంత పల్లంరాజు వాళ్ళ బ్రదర్ ఆనందరాజు కొట్టారు, ప్రో కబడ్డీ వాళ్ళది కొట్టారు, కొన్ని రకాల విల్లాలు కూలగొట్టారు. ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళలేదు, ఎక్కడ పెద్దవి కూలగొట్టినట్టుగా మనకు తెలియదు, ఏ పార్టీలకు సంబంధించి పెద్దవాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఓవైసీ ఆస్తులు అన్నారు, ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి ఆస్తులు అన్నారు, మన కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు, ఇవన్నీ అన్నారు. ఇప్పుడేమో నిన్న కూడా జన్వాడ ఫామ్ హౌస్ని మేము కూల్చమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఎందుకంటే 0000 కింద ఉంది, దానికి మా పరిధిలో లేదని అన్నాడు. సో ఏదేమైనా పెద్దవాళ్ళ జోలికి వెళ్లకుండా వీళ్ళు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్ల ఇండ్లని కూలగొట్టే కార్యక్రమంలోకి హైడ్రా ఎంటర్ అయింది. దీనివల్ల రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ యాక్టివ్ అయింది ఈ మధ్యకాలంలో మనం చూస్తే, ఎందుకంటే వాళ్ళు గమ్మని ఆఫీసులో ఉన్న ప్రజలే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మా సమస్యలు ఇవని, కాబట్టి వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని వదులుకోరు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు రంగంలోకి దిగుతారు. అసలు రేవంత్ రెడ్డి హైడ్రాన్ తీసుకురావడం వెనకే రేవంత్ రెడ్డికి ఉన్న లక్ష్యం ఏంటి, ఆయన చెప్పే చెరువుల విముక్తి కార్యక్రమం పక్కన పెడితే రాజకీయ లక్ష్యం ఏంటి, హైదరాబాద్ చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది, బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉంది, బీఆర్ఎస్కి మొత్తం సాలిడ్గా ఇక్కడ గెలిచారు, అయితే ఎంపీ సీట్లలో చేంజ్ వచ్చింది, అది వేరే వ్యవహారం. సో దీన్ని మార్చాలంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ చెరువులను కానీ విముక్తి చేస్తే, ఎందుకంటే వరదలతో సఫర్ కానీ ప్రజలు లేరు హైదరాబాద్లో, ప్రతి ఏరియా కొద్దిగా వర్షం పడినా కూడా మునిగిపోతుంది. సో దీన్ని మనం నివారించగలిగితే మనం శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోతామనేది ఆయనకు ఉంది, అది మంచి లక్ష్యమే. అది రాజకీయంగా ఆయనకు ఉన్నప్పటికి కూడా ప్రజలకు ఖచ్చితంగా హైడ్రా వల్ల మంచి లక్ష్యమే. ఇప్పుడు నిన్న దానకిషోర్ చెప్పినట్టుగా ఓఆర్ఆర్ పరిధిలో 560 చెరువులు ఉంటాయి, 503 చెరువులు ఆక్యుపేషన్ గురైండాయి, బఫర్ జోన్లలో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్ఎల్టీ దీంట్లో ఉన్నాయి, వాటిని మేము ముక్తి చేస్తామని చెప్తున్నాడు. అట్లాగే ఓవరాల్ బయట 2693 చెరువులు ఉంటే 2052 చెరువులు ఆక్రమణలకు గురైనాయనేది కూడా దానకిషోర్ చెప్పాడు నిన్న. ఇదంతా ఈ లక్ష్యం బాగానే ఉంది, మంచిదే, కాకపోతే చేయాల్సిన చాలాసార్లు నేను చెప్తున్నాను, వాళ్ళకి ఒక ప్రయారిటీ లిస్టు, ముందు ఎవరిది కూలగొట్టాలి, ఏ చెరువును ముందు విముక్తి చేయాలి, ఒక ప్లాను. ఇదేమీ లేకుండా ర్యాండమ్గా నాగార్జున ఎందుకు కొలగొట్టారు, ఇంకొకరిది ఎందుకు కొలగొట్టారో కొలగొట్టలేదో తెలియదు, ఒక ర్యాండమ్గా పోయి కొలగొట్టడం అని కనబడుతుంది. ఆ తర్వాత ఏమో పెద్దవాళ్ళని పక్కన పెట్టి బడుగు జీవుల మీదకి వెళ్ళారు. సో ఇది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ముందు పెద్దవాళ్ళు చేస్తే వీళ్ళు కూడా మెంటల్గా రెడీ అవుతారు, వీళ్ళకి కొంత టైం ఇవ్వాలి. చాలామంది నిన్న ఆడవాళ్ళు మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడుతాం, మీ తమ్ముడికి 30 రోజులు ఇస్తారు, మాకు 30 నిమిషాలు కూడా ఇవ్వకుండా వచ్చి కొట్టేస్తున్నారు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది అంటే ఒక మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటారు, ఒక మెథడ్ లేకుండా హైడ్రా అనేది, ఒక పవర్ ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నామా అనేది జరుగుతున్నట్టు కనబడుతుంది. దీనికి ఇటువంటి అంటే ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా వెళ్ళినప్పుడు వ్యవస్థలు కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో కోర్టులు కావచ్చు, ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ బుచ్చమ్మ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్న ఫ్యామిలీ ఎన్హెచ్ఆర్సికి కంప్లైంట్ చేశారు, ఎన్హెచ్ఆర్సి ఆ కంప్లైంట్ని స్వీకరించి విచారణకు సిద్ధమైంది, ఇప్పుడు ఈయన్ని విచారణకు నోటీసులు ఇచ్చారు. ఆల్రెడీ హైకోర్టు కూడా ఈయన్ని వ్యక్తిగతంగా హాజరుగమ్మని రంగనాథ్కి నోటీసులు ఇచ్చారు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న డిస్ప్యూట్లో ఉంది, కోర్టు పరిధిలో ఉంది, దాన్ని కూడా వీళ్ళు కొల్లగొట్టేశారు ఒక బిల్డింగ్, దాని మీద ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది రంగనాథ్ మీద. రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టులో కన్నా రావచ్చు, లేదా విర్చువల్ కన్నా కోర్టుకి హాజరై ఆయన సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో మెల్లమెల్లగా కోర్టులు, ఇతర ఎన్హెచ్ఆర్సి లాంటి రాజ్యాంగ సంస్థలు రంగంలో దిగే అవకాశం ఉంది, దానివల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్రాబ్లం అవుతుంది. అన్నిటికంటే కూడా తన రాజకీయ లక్ష్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ఎందుకంటే సోషల్ మీడియా కూడా విపరీతంగా రేవంత్ రెడ్డికి హైడ్రాకు యాంటీగా ఈ మధ్యకాలంలో పోస్టులు విపరీతంగా పెరిగాయి. దీని వెనక
బిఆర్ఎస్ కొంతవరకు ఉండొచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ఉండొచ్చు, కానీ మామూలు జనం కూడా దీని వ్యతిరేకత అయితే తీవ్రంగా వచ్చింది. ఓకే.